వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో నెస్టెడ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఈరోజు నెస్టెడ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకునే ముందు, అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ సింగిల్ నేమ్. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ ఎంటిటీగా రిప్రజెంట్ చేయాలంటే సింగిల్ నేమ్తో మనం స్ట్రక్చర్ అని యూజర్ డిఫైన్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ఉంది. ఆ స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో ఎస్ఐడి అంటే స్టూడెంట్ ఐడి అనేది ఇంటీజర్ డేటా టైప్, అంటే స్టూడెంట్ నేమ్ అనేది క్యార్ డేటా టైప్. ఇప్పుడు టూ డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ ఎంటిటీగా స్టూడెంట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. దేని యూజ్ చేసి, స్ట్రక్చర్ యూజ్ చేసి. సో స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డిఫరెంట్ డేటా టైప్స్, ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ద సింగిల్ నేమ్. ఇప్పుడు నెస్టెడ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెస్టెడ్ ఫర్ అంటే ఏం చెప్పాము, ఒక ఫర్ లోపల ఇంకొక ఫర్ ఉంటుందని నెస్టెడ్ ఫర్ అన్నాము. నెస్టెడ్ ఇఫ్ ఏం చెప్పాము, ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంటే నెస్టెడ్ ఇఫ్ చెప్పాము. సరే, అలాగే సింపుల్గా నెస్టెడ్ స్ట్రక్చర్ అనేది ఆ డెఫినేషన్స్ బేస్ చేసుకుని ఒక స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది అని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటారు. సో డెఫినేషన్ సింపుల్, ఇఫ్ వన్ స్ట్రక్చర్ ఈస్ దేర్ విత్ ఇన్ అనదర్ స్ట్రక్చర్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద స్ట్రక్చర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ నెస్టెడ్ స్ట్రక్చర్. అంటే సింపుల్గా ఎలా చెప్పుకోవాలి, ఒక స్ట్రక్చర్ మెంబర్, ఒక స్ట్రక్చర్లో స్ట్రక్చర్ మెంబర్ లాగా ఇంకొక స్ట్రక్చర్ ఉందనుకోండి, దాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటారు. సో మనం ఇప్పుడు ఎలా నెస్టెడ్ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలి, దాన్ని ఆ నెస్టెడ్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలి అనేది మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో ఇఫ్ అనదర్ స్ట్రక్చర్ ఈజ్ దేర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ నెస్టెడ్ స్ట్రక్చర్. సో ఒక స్ట్రక్చర్లో ఆ స్ట్రక్చర్ మెంబర్ లాగా ఇంకొక స్ట్రక్చర్ ఉండేదాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. నెస్టెడ్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్ట్రక్చర్ విత్ ఇన్ ద స్ట్రక్చర్. సో నెస్టెడ్ స్ట్రక్చర్ని మనం స్ట్రక్చర్ విత్ ఇన్ ద స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఈ నెస్టెడ్ స్ట్రక్చర్ని మనం టూ వేస్లో డిఫైన్ చేయొచ్చు, అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ వే, నార్మల్గా నేను స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో అడ్రస్ అనే స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నాను నెస్టెడ్ స్ట్రక్చర్గా. అప్పుడు ఏం చేశాను, నార్మల్గా స్టూడెంట్ నా అవుటర్ స్ట్రక్చర్ ఏంటి, స్టూడెంట్ స్ట్రక్చర్. సో నేను స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి సింటాక్స్ ఏంటి, స్ట్రక్ట్ కీవర్డ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో స్ట్రక్ట్ స్టూడెంట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మై అవుటర్ స్ట్రక్చర్. నెక్స్ట్ సింటాక్స్ ఏంటి, ఓపెన్ బ్రేస్. ఆ తర్వాత ఏం రాయాలి, స్ట్రక్చర్ మెంబర్స్ రాయాలి. ఈ స్ట్రక్చర్ మెంబర్స్లో ఏం రాశాను, ఇంటి స్టూడెంట్ ఐడి, కార్ స్టూడెంట్ నేమ్. తర్వాత స్టూడెంట్ అడ్రస్ రాయడానికి నేను ఏం చేశాను, ఆ స్టూడెంట్ అడ్రస్ని అనదర్ స్ట్రక్చర్లో డిఫైన్ చేశాను. ఎందుకు, ఆ స్టూడెంట్ అనే స్టూడెంట్ హౌస్ నెంబర్ ఏమో, హౌస్ నెంబర్ మొబైల్ నెంబర్స్ ఏమో ఇంటీజర్స్ ఉన్నాయి, అండ్ స్టూడెంట్ స్ట్రీట్ నేమ్ ఏమో క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే టూ డిఫరెంట్ డేటా టైప్స్ హోల్డ్ చేసింది అడ్రస్. సో దాన్ని కూడా నేను ఒక్క స్ట్రక్చర్లో రాద్దాం అనుకున్నాను. అందుకని ఏం చేశాను, స్టూడెంట్ అడ్రస్ కోసం నేను ఈ అవుటర్ స్ట్రక్చర్ స్టూడెంట్లో ఇన్నర్గా ఇంకొక స్ట్రక్చర్ డిఫైన్ చేశాను, అడ్రస్ అనే స్ట్రక్చర్. స్టూడెంట్ సేమ్, అవుటర్ స్ట్రక్చర్కి ఏం సింటాక్స్ ఉంటుంది, ఇన్నర్ స్ట్రక్చర్స్ కూడా అదే సింటాక్స్ ఉంటుంది. స్ట్రక్ట్ కీవర్డ్, నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అడ్రస్, అండ్ స్ట్రక్చర్ మెంబర్స్, ఇంటి హౌస్ నెంబర్, హౌస్ నెంబర్ని హెచ్ నెంబర్ అని రాశాను, క్యార్ స్ట్రీట్ నేమ్ ఎస్టీ నేమ్ ఆఫ్ సైజ్ 20, అండ్ ఇంటి మొబైల్ నెంబర్. సో ఇది ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క డేటా మెంబర్స్. సో ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క డేటా మెంబర్స్ నేను డిఫైన్ చేసి స్ట్రక్చర్స్ బ్రేస్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి అవుటర్ స్ట్రక్చర్ యొక్క బ్రేస్ని కూడా నేను క్లోజ్ చేసి సెమీకోలన్ రాశాను. ఇది ఒక టైపు. ఏం చేసాము, ఒక స్ట్రక్చర్ లోపలే ఇంకొక స్ట్రక్చర్ డిఫైన్ చేసేసారు, నేము ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ కూడా. ఇప్పుడు మనం స్ట్రక్చర్ని యాక్సెస్ చేయాలంటే స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా. సో అవుటర్ వేరియబుల్కి స్ట్రక్చర్, అవుటర్ స్ట్రక్చర్కి స్ట్రక్చర్ వేరియబుల్. స్ట్రక్ట్ అవుటర్ స్ట్రక్చర్ నేమ్ ఏంటి, స్టూడెంట్, అండ్ స్ట్రక్చర్ వేరియబుల్ వచ్చేసి ఎస్టీ. అలాగే ఇన్నర్ స్ట్రక్చర్కి స్ట్రక్చర్ వేరియబుల్, స్ట్రక్ట్ ఆ స్ట్రక్చర్ నేమ్ ఏంటి, అడ్రస్, ఏడీ క్రియేట్ చేశాను. సో ఎస్టీ అనేదేమో అవుటర్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్, ఏడీ అనేదేమో ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్. ఇలాగ ఇదొక వే. సెకండ్ వేలో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇన్నర్ స్ట్రక్చర్ డిఫైన్ చేసేసా అడ్రస్ని నార్మల్ స్ట్రక్చర్ డెఫినేషన్తో, స్ట్రక్ట్ అడ్రస్ ఇంటూ హెచ్ నెంబర్, క్యార్ స్ట్రీట్ నేమ్ ఇంటూ మొబైల్ నెంబర్ సెమీకోలన్.
ఇన్నర్ స్ట్రక్చర్ డిఫైన్ చేసేసి అవుటర్ స్ట్రక్చర్లో ఏం చేసామంటే ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ని స్ట్రక్చర్ వేరియబుల్ని అవుటర్ స్ట్రక్చర్లో డిఫైన్ చేసామన్నమాట. యాజ్ ఏ స్ట్రక్చర్ మెంబర్ ఇది సెకండ్ స్ట్రక్చర్ నెస్టెడ్ స్ట్రక్చర్కి డిఫైన్ చేయడానికి ఇది సెకండ్ మెథడ్. సో ఫస్ట్ ఇన్నర్ స్ట్రక్చర్ డిఫైన్ చేసేసాను. నెక్స్ట్ అవుటర్ స్ట్రక్చర్ రాస్తున్నప్పుడు స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ ఎస్ఐడి క్యాన్ నేమ్. ఇప్పుడు ఏం చేశాను, ఈ నెక్స్ట్ డేటా మెంబర్గా నేను ఏదైతే ఇంకొక స్ట్రక్చర్ రాశానో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ డిఫైన్ చేశాను. సో ఇది కూడా నెస్టెడ్ స్ట్రక్చర్ డెఫినేషన్కి ఒక టైప్. ఫైనల్గా అవుటర్ స్ట్రక్చర్కి నేను వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఏదైనా ఒక స్ట్రక్చర్ మెంబర్ని నేను యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తాను చూడండి. సపోజ్ నేను ఎస్ఐడి యాక్సెస్ చేయాలనుకోండి, ఎస్ స్ట్రక్చర్ ఎస్టీ డాట్ ఈ అవుటర్ స్ట్రక్చర్ యొక్క స్ట్రక్చర్ వేరియబుల్ ఏంటి ఎస్టీ ఎస్టీ డాట్ ఎస్ఐడి అని యాక్సెస్ చేస్తాను. అదే నేను హౌస్ నెంబర్ యాక్సెస్ చేయాలనుకోండి, ఈ హౌస్ నెంబర్ ఏంటి అవుటర్ స్ట్రక్చర్ స్టూడెంట్లో ఇంకొక స్ట్రక్చర్ కదా. సో ఈ హెచ్ నెంబర్ నేను యాక్సెస్ చేయాలంటే అవుటర్ స్ట్రక్చర్ యొక్క స్ట్రక్చర్ వేరియబుల్ ఇన్నర్ స్ట్రక్చర్ యొక్క స్ట్రక్చర్ వేరియబుల్స్ రెండు యూజ్ చేసుకుని నేను ఈ హౌస్ నెంబర్ని యాక్సెస్ చేయాలి. లైక్ ఎస్టీ డాట్ ఏడి డాట్ హౌస్ నెంబర్. సో ఈ విధంగా నేను స్ట్రక్చర్స్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే టూ స్ట్రక్చర్ వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకోవాలి, అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ ఇన్నర్ స్ట్రక్చర్ వేరియబుల్. అదే అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే మెంబర్ యాక్సెస్ చేయాలంటే ఓన్లీ అవుటర్ స్ట్రక్చర్ వేరియబుల్ని యాక్సెస్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా నెక్స్ట్ స్ట్రక్చర్స్ని మనం డిఫైన్ చేసుకుని ఆ వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేసుకుంటామన్నమాట.